మనసుంటే మార్గం ఉంటుంది. ఈ మూసున్న ఫౌంటెన్ నుంచి నీళ్ళు ఎలా బయటకు వస్తున్నాయి? అరే మనసుంటే మార్గం ఉంటుంది, ఇది విరిగిపోయి ఉందిగా, ఈలోగా ఎలా బాగుపడింది రుద్రా? రంగిల ఏమైంది, ఎందుకని అరిశారు? హాయ్ గాయ్స్. హాయ్ రుద్రా. హాయ్ మరీనా. నువ్వెలా ఇక్కడ? హాయ్ మరీనా. ఎప్పుడు చూసినా నువ్వు ఇలాగే ఎంట్రీ ఇస్తావా? రా చార్లో కూర్చొని నెమ్మదిగా మాట్లాడుకుందాం. వాడు ఎంతసేపు నిన్ను ఎత్తుకుంటాడు చెప్పు. నువ్వు చాలా టెన్షన్గా కనిపిస్తున్నావు, ఏమైంది? రుద్రా, ఒక ముఖ్యమైన విషయం చెబుదామనే వచ్చాను. మా మొమైడ్ ల్యాండ్ లో సీ పైరట్స్ వచ్చారు. సీ పైరట్స్ ఎందుకని మమ్మీడ్ ల్యాండ్ కి వచ్చారు? నాకు తెలీదు, కానీ లీడర్ పేరు ఫిష్ ఆయ్. వాడు నీళ్ళలో ఉండేటప్పుడు వాడికి ఒక కన్నే ఉంది, కానీ బయటుంటే రెండు కళ్ళు ఉన్నాయి. వాడు మా ఓషన్ లో ఉండే ట్రెషర్ అన్ని తీసుకోవడానికి అందరికీ షాక్ కొట్టించి ప్యాలెస్ నుండి తరిమేశాడు. ఇక నా అమ్మ నాన్న కూడా ఏమి చేయలేకపోయారు. ఎవరు నువ్వు? ఎంత ధైర్యం ఉంటే మా మనుషులపై నువ్వు దాడి చేస్తావు? ఆ పైరట్స్ చాలా డేంజరస్ రుద్రా, మేము ఒంటరిగా వాటిని హ్యాండిల్ చేయలేము. ప్లీజ్ మాకు సహాయపడు, ఆ పైరట్స్ నుండి మోమెంట్ లన్నీ కాపాడు. డోంట్ వరీ మరీనా, నేను నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. నీ ఫ్రెండ్స్ మేము హెల్ప్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని మోమెంట్ ల్యాండ్ కి తీసుకువెళ్తాను. మనసుంటే మార్గం ఉంటుంది, వీళ్ళేంటి ఇలా దోచుకుంటున్నారు? త్వరగా పని పూర్తి చేయండి, మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. ఒక్కసారి ఈ నిధులన్నిటినీ నేను తీసుకెళ్తే చాలు, ఆ తర్వాత జీవితాంతం ప్రశాంతంగా బతకొచ్చు, సంతోషంగా బతకొచ్చు. అలా చూడు రుద్రా, ఆ పైరట్ ఆ ట్రెజర్ ని ఎలా తీస్తున్నాడో చూడు. ఈ డైవర్స్ నార్మల్ పర్సన్స్, మనం వీళ్ళని ఎలాగైనా అడ్డుకోవాలి. మనం మెజిషియన్స్ అని ఇక్కడ ఎవరికి తెలియకూడదు, లేదంటే ప్రమాదం ముంచుకొస్తుంది. హలో అంకుల్, మీరు చేసేది కొంచెం కూడా మంచిది కాదు. ఎవరు నువ్వు? నా పేరే ఫిష్ ఆయ్. నేను నీళ్ళల్లో ఫిష్ లాగా జీవించగలను, కానీ నిన్ను చూస్తుంటే మనిషిలాగా కనిపిస్తున్నావు.
ఎలా నువ్వు నీళ్ళల్లో శ్వాసించగలుగుతున్నావు? నేనొక ఫిష్ బాయ్ని, ఇంకా మమ్మీడ్ ఫ్రెండ్ అని కూడా. నేనున్నంత వరకు మీరు వాళ్ళ నిధిని తీసుకువెళ్ళలేరు. నువ్వు నన్ను అడ్డుకోబోతున్నావా? ఫ్రెండ్స్ విన్నారుగా, ఈ చిన్న పిల్లాడు మనందరినీ అడ్డుకోబోతున్నాడంట. రుద్ర వయసును చూసి రుద్రశక్తిని అంచనా వేయకండి. చాలా బాగుంది. వావ్ రుద్ర, నిజంగా నువ్వు చాలా శక్తివంతుడివి. నేను ఒక ఫిష్ మ్యాన్నే, కానీ నేను నీ అంత శక్తివంతుడినైతే ఏమీ కాను. అయినా గాని నాకు కూడా బలం ఉంది. నువ్వు నన్నే కొడతావా రుద్ర? ఇక నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. మీరు ఇంతమంది వచ్చారా? రుద్ర, ఇప్పుడు మనం ఇక్కడ నుండి వెళ్ళటమే మంచిది. రా, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. తాకుని నాతో పోటీ పడదామని వచ్చారా? కానీ ఇప్పుడు అర్థమై ఉంటుంది నాతో మీరు పోటీ పడలేరు అని. చూసావా, నేనప్పుడే చెప్పాను కదా, ఆ పైరట్ చాలా డేంజరస్ అయినవాడు. నా అమ్మ నాన్న ఖచ్చితంగా మనకి సహాయపడతారు. హలో కింగ్, హలో క్వీన్. అరే రుద్ర, స్వాగతం. రుద్ర, వచ్చినందుకు సంతోషం. నువ్వు హెల్ప్ చేయడానికి వస్తావని నాకు నమ్మకం ఉంది రుద్ర. నీ మ్యాజిక్ ని యూజ్ చేసి ప్లీజ్ వాళ్ళని ఇక్కడ నుండి తరిమే రుద్ర. మీరు చెప్పేది కరెక్టే క్వీన్. మేము మ్యాజిక్ చేయగలమనే విషయం విషయానికి తెలియకూడదని అనుకుంటున్నాం, లేదంటే మమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. అప్పుడు ఒక కొత్త సమస్య ఏర్పడుతుంది. మనసుంటే మార్గం ఉంటుంది. మీరందరూ ప్లాన్ చేయండి, ఈలోగా మీకు ఒక అద్భుతమైన డిష్ రెడీ చేసి ఇస్తాను. రుద్ర, వరుణ్, మీకు ఏ ఫిష్ ఫ్రై కావాలో చెప్పండి. ఫిష్ ఫ్రై చేస్తావా? మనం ఇప్పుడే వీరిని ఫ్రై చేద్దాం. ఏమైంది, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? వీళ్ళందరూ ఎందుకు నన్ను అలా చూస్తున్నారు? చెప్పడానికి ముందు ఆలోచించారా? మీరు ఇప్పుడు ఫిష్ ల్యాండ్ లో ఉన్నారు, ఇక్కడ ఫిష్ ఫ్రై గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళది వినేశారు. సారీ సారీ స్వీట్ లిటిల్ క్యూట్ ఫిషెస్, నేను అర్థంతో చెప్పలేదు. నేనేదో పొరపాటున అలా అన్నాను అంతే. నేను ఫిష్ ఫ్రై అనలేదు, డిష్ ఫ్రై అన్నాను. రుద్ర, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పవా నేను వెజిటేరియన్ అని. వద్దు, సారీ, నన్ను క్షమించండి. ఇకపై ఎప్పుడు నేను ఫిష్ ఫ్రై చెయ్యను, ఫిష్లను కూడా చూడను. ప్లీజ్ వదిలేసేయండి. రుద్ర, కాపాడు ప్లీజ్. ఇక చాలు, ఆపండి, అతన్ని వదిలేసేయండి. సరే, కాసేపు సరదాగా ఉండింది చాలు, ఇకపై సీరియస్ గా ఉండాలి. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, దానికి రేపు మార్నింగ్ వరకు వెయిట్ చేయాలి. షిప్ ఇంజిన్ లో నిప్పు పెట్టి నేను ఆ ఫిష్ ఐకి ఒక గుణపాఠం నేర్పిస్తాను. వాళ్ళ దగ్గర షిప్ లేకపోతే వాళ్ళు ఎలా పారిపోగలరు? అంతర్ మంతర్ కాలికలంతర్ షిప్ లోపల ఇప్పుడు నిప్పు పట్టుకోవాలి. వైరా
నీ మ్యాజిక్ ఎప్పుడు నా మీదకి వస్తుందని నీకు తెలుసు కదా, ఇకపై నేనే నువ్వు నీ మ్యాజిక్ చేసేటప్పుడు నా కాస్త చెప్పి చెయ్యి, అర్థమైందా? అలాగే మైరా, ఇప్పుడు నేను మ్యాజిక్ చేస్తాను, కాస్త నువ్వు నాకు సాయం చేస్తావా? కాపాడండి, అందరూ నీళ్ళలో దూకేయండి.